హైదరాబాద్లోని సరూన్ నగర్ అప్సరా హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రేమ పేరుతో యువతిని వలలో వేసుకున్న అదే కాలనీకి చెందిన పూజారి సాయికృష్ణ పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు యువతిని దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. పోలీసులు నిందితుడు సాయికృష్ణను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. హత్యకు సంబంధించి విచారణలో అతడు బయటపెడుతున్న విషయాలు షాకింగ్గా మారాయి. పెళ్లి చేసుకోవాల్సిందిగా తనపై ఒత్తిడి పెంచినందుకు హత్య చేసినట్లు సాయికృష్ణ దర్యాప్తులో బయటపెట్టాడు. నిందితుడు సాయికృష్ణ బ్యాక్గ్రౌండ్ విషయానికొస్తే అతడు పౌరహిత్యంతో పాటు పలు వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అతడి స్వస్థలం అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం నరేంద్రపురం. చాలా ఏళ్ల క్రితం వారి కుటుంబం హైదరాబాద్కు వలస వచ్చింది. వారిది బ్రాహ్మణ కుటుంబం కావడంతో సాయికృష్ణ తండ్రి పూజారిగా పనిచేశాడు. తండ్రి వారసత్వాన్ని సాయికృష్ణ కొనసాగిస్తున్నాడు. సరూర్ నగర్లో శ్రీ వెంకటేశ్వర కాలనీలో సాయికృష్ణ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉండే బంగారు మైసమ్మ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. 2010లో సాయికృష్ణకు వివాహమవ్వగా ఒక కూతురు కూడా ఉంది. సాయికృష్ణ మార్కెటింగ్లో MBA పూర్తి చేశాడు. గుడిలో అర్చకుడిగా వ్యవహరిస్తూనే బిల్డింగ్ కాంట్రాక్టర్గా కూడా పనిచేస్తున్నాడు. శంషాబాద్ సమీపంలోని సుల్తాన్పల్లిలో గోశాల కూడా నిర్వహిస్తున్నాడు. అలాగే ఇళ్లల్లో పూజలు చేయడంతో పాటు అన్నదానం లాంటి పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు. సరూర్ నగర్లో పలువురు వ్యాపారులతో పాటు కాంట్రాక్టులు, రాజకీయ నాయకులతో సాయికృష్ణకు మంచి పరిచయాలున్నాయి. హత్య గురైన బాధితులు అప్సరాది తమిళనాడు కాగా డిగ్రీ పూర్తి చేసింది. మోడలింగ్, నటన మీద ఉన్న ఆసక్తితో పలు తమిళ సినిమాల్లో పలు పాత్రల్లో నటించింది. సినిమా అవకాశాల కోసం 2022 ఏప్రిల్లో హైదరాబాద్ వచ్చింది. అప్సరా తండ్రి కాశీలోని ఒక ఆశ్రమంలో పనిచేస్తున్నాడు. తల్లితో కలిసి సరూర్ నగర్లో ఒక అద్దె ఇంట్లో అప్సరా నివాసం ఉంటుంది. తల్లి ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. అప్సరా దేవాలయానికి తరచూ వెళ్తూ ఉండేదని, ఆ సమయంలో పూజారి సాయికృష్ణ పరిచయమైనట్లు తల్లి చెబుతోంది. కాగా అప్సరా మృతదేహాన్ని మ్యాన్ హోల్ నుంచి పోలీసులు శుక్రవారం బయటకు తీశారు. కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నేడు అప్సరా మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. ఈ రిపోర్టులో కీలక విషయాలు బయటపడనున్నాయి.